కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా పార్టీ చూడకుండా రాజకీయాలు చూడకుండా ఇలా ఎక్కడా కూడా పక్షపాతం చూపకుండా ఎక్కడా కూడా వివక్ష చూపకుండా ఎక్కడా కూడా కరప్షన్ కు తావు లేకుండా చివరికి మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు మనం చేసే మంచి మాత్రం ఆగిపోకూడదు పైన దేవుడు చూస్తా ఉన్నాడు అని చెప్పి ఒకే ఒక్క తపన తాపత్రయంతో సేవలు అందించిన ఆ ప్రతి వాలంటీర్ను కూడా సత్కరించేందుకు ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది సేవా మిత్ర సేవా రత్న సేవా వజ్ర ఈ మూడు కేటగిరీల్లో మొత్తం 222,525 మంది వాలంటీర్లకు సత్కారం చేయబోతా ఉన్నాం ఇందులో లెవెల్ 1 అంటే మొదటి మెట్టు కింద సేవా మిత్ర అవార్డ్ ఈ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 218,115 మంది వాలంటీర్లు సత్కారం జరుగుతా ఉంది ప్రతి వాలంటీర్ కు 10,000 రూపాయల నగదు వారు చేసిన మంచికి ఒక సర్టిఫికెట్ శాలువా బ్యాడ్జ్ ఇవన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వం మీరు చేసిన మంచి పనిని గుర్తిస్తా ఉంది అని చెప్పి ప్రతి వాలంటీర్ కు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడం కోసం చేస్తా ఉన్న కార్యక్రమం రెండవది లెవెల్ 2 అంటే మామూలు సేవా మిత్రుల కన్నా కూడా కాస్త బెటర్ గా ఇంకా రొంత ఎక్కువగా ఇంకా రొంత మోటివేటెడ్ గా పర్ఫామ్ చేసిన వాళ్ళకు ప్రతి మండలానికి మున్సిపాలిటీ నుంచి 5 చొప్పున మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే అక్కడి నుంచి 10 మంది చొప్పున మొత్తంగా 4,000 మందికి సేవా రత్న అవార్డుతో సత్కరించడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరికీ 20,000 రూపాయల నగదు పతకం సర్టిఫికెట్ శాలువా బ్యాడ్జ్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వీళ్ళందరికన్నా కూడా ఇంకా కొంచెం బెటర్గా ఇంకా రొంత ఎక్కువగా కష్టపడిన వాళ్లకు తాపత్రయం పడిన వాళ్లకు లెవెల్ 3 కింద సేవా వజ్ర అవార్డును ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 చొప్పున ఎంపిక చేసిన వాళ్ళు దాదాపుగా 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు కూడా ప్రదానం చేయడం జరుగుతూ ఉంది సేవా వజ్ర అవార్డు గ్రహీతలకు 30,000 నగదు సర్టిఫికెట్ శాలువాతో పాటు బ్యాడ్జ్ను కూడా ప్రదానం చేస్తారు వీటి కోసం అక్షరాల ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ 241 కోట్ల రూపాయలతో సత్కారం చేసేది ఇది కేవలం ఈ సంవత్సరంతో ఆగిపోదు ప్రతి సంవత్సరం చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి సంవత్సరం సేవామిత్ర పొందిన వాళ్ళు ఇంకా సేవా రత్న కోసం తాపత్రయపడాలి సేవా రత్న పొందిన వాళ్ళు సేవా వజ్రం కోసం కూడా తాపత్రయపడాలి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా అడుగుతా ఉన్నా నేటి నుంచి ప్రతి జిల్లాలోనూ రోజు ఒక నియోజకవర్గంలో నేటి నుంచి అంటే రేపు బహుశా ఉగాది కాబట్టి రేపు ఒక్కరోజు అధికారులు కూడా బ్రేక్ ఏమైనా తీసుకుంటారేమో రేపు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిపెట్టి ఈరోజు నుంచి మొదలవుతే ఇక నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్రతి జిల్లాలోనూ రోజుకొక నియోజకవర్గం చొప్పున వాలంటీర్లందరికీ కూడా అవార్డుల ప్రదానం సత్కార కార్యక్రమం జరుగుతాయి జిల్లాలోని ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజులు ఈ కార్యక్రమం ఆయా జిల్లాలలో జరగబోతుంది ఈ అవార్డులో
ప్రధానోత్సవం ఆయా జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎస్పీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకుని వాలంటీర్లను అప్రిషియేట్ చేసే కార్యక్రమాలు వాళ్ళని సత్కరించే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తాము. స్వయంగా నేను కూడా మూడు ప్రాంతాల్లో నేను కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక నియోజకవర్గంలో అటెండ్ అవుతా. ఈరోజు కృష్ణా జిల్లాలో పెనమల నియోజకవర్గంలో ఈరోజు నేను అటెండ్ అవుతున్నాను. దాని తర్వాత ఉత్తరాంధ్రలోను ఒక జిల్లాలోను రాయలసీమలో మరో జిల్లాలోను నేనే స్వయంగా కూడా ఏదో ఒక రోజున అటెండ్ అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి గొప్ప సేవాభావంతో పనిచేస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ మీద కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఎల్లో మీడియా కానీ కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ అవాకులు చవాకులు మనమందరం కూడా చూస్తూనే ఉండం. ఇక నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా మీ జీవితాలలో మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు కూడా మీరు వెరవవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి, పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. కాబట్టి వాళ్ళేదో మిమ్మల్ని ఏదో అంటున్నారు అని చెప్పి దయచేసి ఎవరూ కూడా వెరవద్దు, వారి పాపానికి వారినే వదిలేయండి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. వారి కర్మకు వారినే వదిలేసేయండి, ధర్మాన్ని మీరు నెరవేర్చండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే సందర్భంగా గట్టిగా కూడా చెప్తా ఉన్నా. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. ఈ విషయం ఒక్కటి ఖచ్చితంగా మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు, మీరు చేస్తున్నది సేవ అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంత నిస్వార్థమైన సేవలు మీరు అందిస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు ఆ 50 కుటుంబాలను ఆ 50 కుటుంబాల వారు కూడా మిమ్మల్ని అంతగా మీపై ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారనేది కూడా మర్చిపోవద్దండి. ఈ పనిలో మనం సాధించేది ఏమిటి, ఈ పని ద్వారా మనకు జరిగే మంచి ఏమిటి అని అంటే ఒకే ఒకటి, అది ఆ 50 ఇళ్లల్లో ఉన్న ఆ అవ్వ తాతలు కానీ ఆ అక్క చెల్లెమ్మలు కానీ వాళ్ళు మనల్ని దీవించేదే, వాళ్ళ దీవెనలే మనకు వచ్చే ఆస్తి అని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ అవార్డులు అందుకుంటా ఉన్న వాలంటీర్లకు, నా చెల్లెమ్మలు నా తమ్ముళ్లకు మరోసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ దేవుడి దయ మీ అందరి కుటుంబాల మీద ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి అందేలా మీ అందరి పనితీరు కూడా ఇక మీదట మరింత గొప్పగా కూడా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకొని పోతా ఉన్నాను.